గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం స్టార్ట్ అయింది. పార్టీల నేతల బుజ్జగింపులతో అభ్యర్థులు కొందరు దిగొస్తున్నా, మరికొందరు మొండికేస్తున్నారు. ఈ నెల 21 వరకు విత్డ్రావల్కి గడువు ఉండడంతో ఇప్పటికే 7 అభ్యర్థులు బరిలోంచి తప్పుకున్నారు. ఇక 189 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 4039 నామినేషన్లు దాఖలు కాగా, వాటిలో 189 నామినేషన్లు తిరస్కరించినట్లు అధికారులు ప్రకటించారు. తిరస్కరించిన నామినేషన్లో ఎక్కువ భాగం టీఆర్ఎస్ అభ్యర్థులవే. జీహెచ్ఎంసీలో కార్పొరేట్గిరి కోసం నేతలంతా పోటీలు పడి మరీ నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీల నుంచి టికెట్లు ఇవ్వకున్నా సొంతంగా బరిలోకి దిగారు నేతలు. అయితే వీరిలో కొందరి ఆశలు ఆదిలోనే అడియాసులయ్యాయి. మొత్తం టీఆర్ఎస్ నుంచి 888 నామినేషన్లు రాగా, వాటిలో 49 చెల్లుబాటు కాలేదు. కాంగ్రెస్ నుంచి 698 నామినేషన్లు రాగా, వాటిలో 39 తిరస్కరించారు. బీజేపీ నుంచి వచ్చిన 456 నామినేషన్లో 30, టీడీపీకి చెందిన 688 నామినేషన్లో 28 చెల్లుబాటు కాలేదు. వాళ్ళందరికీ నోటీస్ ఇస్తారండి, 11 o'clock వస్తారు. వచ్చింది ఒక కోర్టు లాగానే, అది క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్ ఉంటుందన్నమాట. స్క్రూటనీ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా చేసేది క్వాసీ జ్యుడిషియల్ ఫంక్షన్, మనం ఎవరు ఇంటర్ఫియర్ కావడానికి కూడా లేదు. సో వారు ఎప్పటికి ఎండ్ చేస్తారనేది వారు ఒక్కొక్కటి చూస్తుంటారు. నామినేషన్ అంతా అయిపోయిన తర్వాత, ఓకే అండి అయిపోయింది, ద రిజల్ట్ ఇస్ లైక్ దిస్, దిస్ ఈజ్ యాక్సెప్టెడ్, దిస్ ఇస్ రిజెక్టెడ్ అని చెప్పిన తర్వాత ఇంకా ఎండ్ అయిపోతుంది. అది వెళ్తే వెళ్ళిపోయి వేరే పని చూసుకుంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ వేరే పని కూడా చాలా ఉంటాయి. సో అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2-3 గంటల తర్వాత ఎవరో వచ్చి చేస్తే అది మళ్ళీ రివోక్ చేయలేమన్నమాట. మళ్ళీ దే ఈ కెనాట్ గో బ్యాక్. మొత్తం నామినేషన్లో 3850 చెల్లుబాటు కాగా, 7 అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మరోవైపు 2 రోజులు మాత్రమే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండటంతో ఆయా పార్టీలు రెబల్స్ అభ్యర్థులను, స్వతంత్రులను బరి నుంచి తప్పించేందుకు బొజ్జగింపుల పర్వానికి తెరలేపాయి.